ఆగను గాక ఆగను, నేను ఆగినా అది ఆగదు, జీవితం అంతా ఉండే వైరస్ నాన్న అది. సరే తల్లుడు, పెళ్లికి ఎవరెవరు పిలవాలో లిస్టు తయారు చేయి, 20 మంది కంటే ఎక్కువ అవ్వకూడదు. ఇదిగో చెల్లి పెళ్ళ పెళ్లి లిస్టు రెడీగా ఉంది, ఇందులో 750 పేర్లు ఉంది. సత్యం, ఇప్పుడు ఎలాగా కొన్ని పేర్లు కొట్టేసే, దయా దాక్షణ్యాలు లేవు, చుట్టాలు గిట్టాలు లేవు, ప్రేమాభిమానాలు ఏమి లేవు. నానా నువ్వు అన్నట్టు కొట్టేసుకుంటూ పోతే 19 మంది తేలేరు, ఇంతకు మించి చచ్చిన తగ్గదు. గుడ్ అయితే పెళ్లి కూతురు ఒక్కదాన్ని పంపించిన అర్థం, దాంతో 20 మంది అవుతాడు. పర్వాలేదు రా, నువ్వే కంగారు పడుతు, నీ మామగారు నీ ఫోన్ చేసి చెప్తాను కదా. హలో హలో, నమస్కారం అండి. ఎవరు, ప్రకాశం బావగారేనా? నేను మీ విజయంకటి జనార్దన్ మాట్లాడుతున్నాను. విషయం ఏమిటంటే, పెళ్లిలో 20 మంది కంటే ఎక్కువ అవ్వకూడదట, లేనిపోనీ అరెస్టులు పెనాల్టీలు కట్టడం ఉంటాయట, శుభకార్యం చేసుకుంటే ఈ పెనాల్టీలు అవి ఎందుకని చెప్పండి. ఆల్రెడీ మా లిస్టులో 19 మంది అయిపోయారు, అందుకని పెళ్లి కూతురు ఒక్కదాన్ని పంపించండి చాలు. బాగుందండి సంబడం, పెళ్ళిని ఒక్కతనే పంపిస్తే ఎవడి బాగొచ్చి చేస్తాట కన్యాదానం. సరే మీ 3 పిల్లలు ఇద్దరు రండి, మా లిస్టులో 2 తగ్గించుకుంటాం. బావగారు ఇంతకీ పురోహితులు మీరే చేస్తున్నారుగా, అది మగ పెళ్లి వారికి వచ్చే. లేదు లేదు, మీరే తీసుకురావాలి. అయినా మాంగయ్యం తంతునామేనా అన్నది అందరికీ వచ్చిందే కదండి, ఆ కాస్తా చదివేసి పుస్తి కట్టిన చేస్తే సరిపోదా అంటూ సుమతీ శతకం చదివిన వాడు మా వాడు ఒకడు ఈ మధ్యన పెళ్లిళ్ళు చేయించేస్తున్నాడు. వాడి హస్తవాస చాలా మంచిది, వాడు చేసినవన్నీ గ్రాండ్ సక్సెస్, పిల్లా పాపంతో అందరూ సుఖంగా ఉన్నారు. వాడు కూడా వస్తున్నాడు పెళ్లికి, మన ఇష్టలో ఉన్నాడు. ఓకే బావగారు, మరి భజంత్రీలు? భజంత్రీలు బహుచనం కూడా, భజంత్రి అనేది చాలు. మా వాడు ఒక్కడు వస్తాడు, నోరుతో తూతుబాట వాయించేస్తాడు, 2 చేతులతో డోలు వాయించేస్తాడు, 2 in 1. ఈ రోజులు అది కామన్ అండి, లైవ్ పెడితేనే బాగుంటుంది, టేప్రికర్ లైవ్ వద్దు అన్నట్టు వీడియో వల్ల 4 వస్తాత ఖర్చు చేసేగా పెట్టుకుందాం. అదే ఖర్చు గురించి కాదండి, లిస్టు పెరిగిపోకుండా చూసుకోవాలి. అయినా తెల్లారగట్ట ముహూర్తం, వాడిపోయి ఉడిలిపోయిన మొహాలకి వీడియో కూడా ఎందుకండి. మా రెండో వాడు తన కెమెరాతో అన్నయ్య పెళ్లి ఫోటోలు నేను తీస్తా నేను తీస్తాను తెగ సంబర పడిపోతున్నాడు అన్నట్టు. బావగారు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ అక్క పెళ్లిలో జడ అదే ఎత్తాలని మా తండ్రి ఎప్పటి నుంచో రిహార్సల్ చేసుకుని రెడీగా కూర్చుంది, దాన్ని రావద్దని చంపేస్తుంది. శుభకార్యంలో చావుకోవడం లేదు కండి, జడే కదా ఎవరెవరు ఎత్తుతారులేండి. ఇగో బావగారు ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదు అనుకోకండి, పెళ్లి కూతురికి చీర కట్టుకోవడం రాదు, దానికి చీర కట్టడానికి పీటర్ మీద కూర్చున్నప్పుడే జారిపోకుండా చూసుకోవడానికి మా మరదలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయినా పెళ్లికి అందరూ దగ్గర వాళ్ళే వస్తారు కదండి, చుట్టూరా ఉంటారు కదా, వాళ్ళు చీర జారిపోకుండా చూస్తారులేండి. ఇగో బావగారు మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు, పెట్టె దగ్గర కూర్చొని సామాన్లు అందించడానికి, బహుమతులు అందుకోవడానికి, పిల్లలు బుట్టలో తీసుకురావడానికి నా 3 బావగారు ఉండి తీరాల్సిందే. బుట్ట సిస్టమ్ క్యాన్సిల్ అండి, పెళ్లి కూతురు నడిచిరమ్మనండి, కళ్యాణ మండపం దగ్గరే కదా. మరో 9 మందిని లిస్ట్ నుంచి కొట్టేయాలంటే చాలా కష్టం. బాగుంది బావగారు మీ వరుస, ఇలా మీరు 16 అక్షోణీయ సైన్యంతో యుద్ధానికి వచ్చినట్టు వస్తే మేమేమైపోవాలి, ఎంతమంది తగ్గిపోయాలి? అలాగంటే ఎలాగండి, చదువు పోవాలి, మా ఇంట్లోనే పిల్లల కూర్చు 10 మంది ఉన్నారే. ఎందుకున్నారు? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోమని నెత్తి నోరు కొట్టుకు బతిమాలారు మా వాళ్ళు, విన్నారా? నోరు ముయ్యలే, ఏదో ఫ్లాష్ బ్యాక్ లో అవును, అవతల బియ్యపుడు లేదు ఉన్నాడు. నానా క్యాటరింగ్ వాళ్ళు 4 వస్తారంట, వాళ్ళని తగ్గిస్తే మనకి తిండి ఉండదు. మనవాడు ఎవరి పేర్లు ఇంకోటి అది, ఈ పెళ్లి నా వల్ల కాదు, పెళ్లి గంగలు. బావగారు పోనీ 20 మంది కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి మనం మనిషికి ఎంత అని చెప్పి పెనాల్టీ గవర్నమెంట్ కట్టేద్దామా? కంగారు పడకండి, ఖర్చు చర్చగా పెట్టుకుందాం. చాలు చాలండి, ఇప్పటికే శానిటైజర్లు మాస్కులు తువాళ్ళు సబ్బులు అని మా మీద చాలా పెనాల్టీలు వేశారు, ఇక మా వల్ల కాదు. తర్వాత మాట్లాడతానండి, ఉంటాను బావగారు.
నానా అరముఖం మాస్కులతో వైరస్ భయాలతో రాణి చుట్టాలతో ఈ పెళ్ళి ఏం కలగా ఉంటుంది? పెళ్లి వాయిదా వేసి ఆ పిల్లల్ని ఎలాగ పంపించమనండి. అందాక సహజీవనం చేస్తాం.